శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవస్వామి. వికారనామ సంవత్సర మీన రాశి ఫలితాలు. ఈ యొక్క రాశి వారికి ఆదాయం 2గా ఉంది, వ్యయం 8గా ఉంది, రాజ్య పూజిత 1గా ఉంది, అవమానం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరంలో మీనరాశి వారికి అందరూ చెప్తారు అనేక రకాల కష్టాలు ఉన్నాయి, అనేక రకాల బాధలు ఉన్నాయని చెప్తారు. కానీ ఇక్కడ ఇది గోచారం ప్రకారం మాత్రం చెప్పబడుతుంది. ఈ యొక్క గోచారము అంటే భారతదేశ భౌగోళిక శాస్త్ర ఆధారం ప్రకారంగా మీ యొక్క వ్యక్తిగత జీవితం కొరకు మీరు పుట్టినటువంటి సమయము, మీరు పుట్టినటువంటి తేదీ, మీరు పుట్టినటువంటి ప్రదేశాన్ని బట్టి తెలుసుకోండి. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి గురుబలం, మీరు కోరుకున్నంత బలం లేకపోవడం వల్ల మీ ఆలోచనలు సరిగా ఉన్నా సరే అవి కార్యరూపం దాల్చక కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ నవంబర్ 4 తర్వాత ద్వితీయార్థంలో గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల ఏ గ్రహం నుంచి వస్తున్నటువంటి ఇబ్బందైనా, దారుణమైనటువంటి తీక్షణ వీక్షణైనా సరే మీకు నవంబర్ 4 నుంచి ద్వితీయార్థమున అనుకున్నంత గురుబలంతో మీ అభీష్టాలన్నీ నెరవేర్చుకుంటారు. గృహంలో వివాహ సంబంధించిన వ్యవహారాల్లో శుభం జరుగుతుంది. ఉత్తమమైన జీవిత భాగస్వామి వస్తారు. రాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ప్రమోషన్స్ వ్యవహారంలో మీ అభీష్టాలు నెరవేరుతాయి. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. విదేశీ సంబంధమైన విద్యను ఆర్జించాలనుకునే వాళ్ళు తప్పకుండా వారి ఎగ్జామ్స్లో క్వాలిఫై అవుతారు. విదేశాల్లో ఉద్యోగం చేసేటటువంటి వారికి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క గురుబలం చేత అభీష్టాలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. గతం నుంచి వెంటాడుతున్నటువంటి కోర్టు కేసులు, కొన్ని రకాల చిక్కులు, ఇబ్బందులు, సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యేటటువంటి, పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఆరోగ్య సంబంధించిన వ్యవహారాల్లో మీరు సమయానికి ఆహారం తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేదు అంటే ఆరోగ్య సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పాటు అవుతుంది. మీ మనస్సు మీ కుటుంబంలో కూడా కొద్దిగా అశాంతికి గురై ఉంటుంది. ఇలా అశాంతికి గురైనప్పుడు మీరు చేయాల్సింది ఏమంటే మీ యొక్క గృహం సింహద్వారం పైన కొద్దిగా పసుపు వరిపిండిని కలిపి పేస్టు లాగా తయారు చేసి ప్రతి ఆదివారం నాడు మీ ఇంటి సింహద్వారం పైన ఓం అనేటటువంటి బీజాక్షరం రాయండి. అలాగే మీ ఇల్లంతా కూడా వీలైనంతవరకు భగవంతుడి యొక్క నామస్మరణతో ఎప్పుడు మీ ఇంట్లోపల స్వామివారి యొక్క మంత్ర జపం జరుగుతూ ఉండాలి. ఆ యొక్క ధూపహారతిని, అగరబత్తి ధూపాన్ని మీ గృహమంతా వేయండి. ఎప్పుడూ కూడా పాజిటివ్ దృక్పథంతో ఉండండి. నా వల్ల అవుతుంది, నేను చేయగలను, ఎంత కష్టాన్నైనా పోగొట్టుకునేటటువంటి శక్తి నాకు భగవంతుడు ఇస్తాడు, నేను చేసిన ప్రతి పూజ ప్రతి జపము కూడా ఫలిస్తుంది అనేటటువంటి పాజిటివ్ దృక్పథంతో ఉండండి. తప్పకుండా ఎంత పెద్ద కష్టాన్నైనా సరే మీకున్నటువంటి సంకల్పంతో పోగొట్టుకోగలుగుతారు. కేవలం మీ గృహంలో ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకాన్ని పఠించేలా, కాలభైరవాష్టకం వినేలా ఏర్పాటు చేసుకోండి. ఆ అష్టకంతో ఈ కాలం ద్వారా వచ్చేటటువంటి సమస్తమైన కష్టాల నుంచి పూర్తిగా బయటపడతారు. అలాగే మన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసినటువంటి 9 అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మహర్దర్శనం కేవలం ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజులలో మాత్రమే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను, నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక మహాశక్తి క్షేత్రమే లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రము. ఇది కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అలాగే ఈ యొక్క స్వామివారిని దర్శించేవారు కేవలం భక్తితో రండి, మాకు శక్తి ఉంది అంటే స్వామివారికి దీపారాజునకు కేవలం అవునెయ్యి కానీ
వీలైతే అగరబత్తి కానీ తీసుకురండి, కొబ్బరికాయలు పూర్తిగా నిషేధం, అలాగే ఇక్కడ పాలు పెరుగు పంచదార కూడా పూర్తిగా నిషేధం. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరించండి. ఆ యొక్క పంచాంగములు 32 రకాల అన్ని రకాల సమస్యలకు కూడా అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి. మీ అందరికీ శుభం కలుగుగాక.